కాలి సమయంలో సంగాలి పరాగములు చిను జ్యోతి రూపాన వరాల తండ్రి స్వామి శరణం. ఈ యొక్క కాశీంద్ర క్షేత్రం స్థల పురాణం ఏమిటంటే, ఒకనొకప్పుడు ఒకలా కుమారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం తిలకించడానికి వచ్చి ఆమె స్నానం చేయాలి, ఇక్కడ నీళ్లు లేవి అంటే వెంకటేశ్వర స్వామి దయ వలన ఇక్కడ నీరు ఉద్భవించింది. ఒకలా మాత నీళ్లు కావాలని కోరింది కాబట్టి ఈ నదికి ఒకలా నది అని పేరు వచ్చింది. తరువాత ఇక్కడ కాశీంతల అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ శివలింగం ఒకనొక భక్తుడు కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు జరుపుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ పూర్వకాలంలో చింత చెట్టు ఎక్కువ ఉండేది. మనం మన భాషలో చెప్పాలంటే చింతసోపు అంటున్నాం. అట్లా ఇక్కడ కాశీ నుంచి తెచ్చిన విశ్వేశ్వరుని ప్రతిష్ఠ చేసినాం కాబట్టి కాశీ చింతల తోపుంది కాబట్టి చింతల కాశీంతల అనే క్షేత్రం పేరుతో ఇక్కడ ఈ యొక్క దేవాలయ నిర్మాణము శివ అయ్యప్ప మన విశ్వేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. తర్వాత కొద్ది కాలం జరిగిన తర్వాత ఈ నదీ ప్రవాహం ఎక్కువ కావడం, ఈ సైడు ఆ సైడు నిర్మాణాలు జరగడంతో పాతలింగం పైనే పునర్నిర్మాణం చేసి ఈ గుడి నిర్మించి ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాల క్రితం మనము అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాలనే సంకల్పంతో 70 అడుగుల వెడల్పు 108 అడుగుల జంపుతో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ యొక్క దేవాలయం కూడా ఉత్తర శబరిమల అనే నామకరణం చేసి ఉన్నాము. ఉత్తర శబరిమల అనే నామకరణం చేయడం కారణము ఈ స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం ఒకటి, తర్వాత ప్రముఖ పట్టణమైన అర్లగడ్డ పట్టణానికి ఉత్తరాన ఉండడంతో ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి శబరిమలేశ్వరుడు కాబట్టి శబరిమల ఉత్తర శబరిమల అనే పేరుతో ఈ యొక్క స్వామి నిర్మాణం దేవాలయ నిర్మాణానికి పూనుకొని గత 5 సంవత్సరముగా కృషి చేస్తూ నేటికి ఒక ఆకారాన్ని తెచ్చి ఉన్నాము. భక్తుల సహాయ సహకారంతో అయ్యప్ప స్వామి మాలాదారులు, ఏ మాలాదారులైనా ప్రతి మానవుని దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరించి ఈ యొక్క నిర్మాణం చేపట్టాలని సంకల్పంతో ఈ నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క స్థలము దాదాపు 1.5 ఎకరాలు ఉంది. మనకు ప్రభుత్వ భూమి అనగా బంజర్ భూమి 1/2 ఎకరా, మొత్తం 2 ఎకరాలు ఉంది. దీనికి వాస్తు ప్రకారం ఏమవుతుంది అంటే, మనకు దేవాలయానికి తూర్పు వైపున ఉత్తర దక్షిణం పారే ఒకలా నది, అంటే స్వాములకు ఎటువంటి స్నాన పాదులకు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఒకలా నది నిరంతరం ప్రవహిస్తూ ఉంది. దేవునికి మన అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈశాన్య దిశ అయిన ఈశాన్యన ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు ప్రతిష్ట ఈశాన్యాధిపతిగా ఈ యొక్క దేవాలయానికి ఉన్నాడు. మరియు మనకు దక్షిణాన హైవే భూమి కాడికి దాదాపు 10-12 అడుగుల ఎత్తులో మనకు హైవే ఉంది. పడమట కూడా 4 అడుగుల ఎత్తులో హైవే ఉంది. వాస్తు ప్రకారము ఈ యొక్క దేవాలయము చాలా ప్రసిద్ధి చెందుతుంది. భవిష్యత్తులో ఈ దేవాలయానికి చాలా వసతులు ఏర్పడి మన రాయలసీమలోనే ప్రప్రథమ పుణ్యక్షేత్రంగా ఏర్పడుతుందని మేమందరం సంకల్పించుచున్నాము. అలాగే మీరు కూడా మీ శక్త్యానుసారంగా మీ యొక్క మిత్రాదులను, భక్తాదులను కూడా, మీ బంధువులను కూడా ఈ యొక్క విషయం తెలియజేసి ఈ గుడి నిర్మాణంలో ఉడతా సహాయం అంటే, శ్రీరామచంద్రుల వారు వారధి కట్టేటప్పుడు ఒక ఉడత నేనెందుకు సహాయం చేయకూడదా అనుకున్నాట. ఆ ఉడత వచ్చేసి ఏం చేయాలా, దానికి ప్రాణి ఏం చేయనికి లేదు కాబట్టి నీళ్ళలో పొల్లాడడం, ఇసుకలో పొల్లాడడం, ఇసుక తీసుకోవడం, ఆ యొక్క రాళ్ళ కాడడం, అంటే ఆ రాయికి మధ్యన నీరు చదవకుండా ఈ యొక్క ఇష్యను చేసి ఉడతా భక్తిగా చాటుకునేది. అలాగే మనం కూడా మానవ జన్మ ఎత్తి మనం మాల వేసుకునేందుకు గాను మన శక్త్యానుసారంగా ఇంత అంత అని భేదం లేకుండా, ఒకరితో పోటీ లేకుండా, మన జీవనాధారానికి ఎటువంటి భంగము కలగకుండా ఉండేలాగున మీరు ధన వ్యయ సహాయం చేసి ఈ యొక్క దేవాలయానికి సహాయపడతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఓం స్వామి. మౌనం మొదటి నియమం. ఏం స్వామి, నువ్వు ఇంతేనా మాకు చెప్పాడు విన్నాను కదా చూసండే, నేను 27వ సారి మాల వేసుకునే స్వామి, నేను వరుసగా వేసుకునే 26 సార్లు, ఇప్పుడు 27వ సారి గ్యాప్ వచ్చింది. కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా, మనం ఇక్కడ ఎంత కష్టపడతామో అక్కడ ఎంత సులభంగా జరుగుతాయి మన దర్శనం. కడుపాల నిర్మాణానికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసి ఉన్నాం స్వామి. దీనికి ముందు స్లాబ్కు యూనిట్ కింద అని, మరియు స్లాబ్ కింద మెట్ల కింద ద్వయస్తంభానికి కింద అని ఒక విగ్రహానికి ఉత్సవ విగ్రహము మాకు ఆల్రెడీ ఇప్పుడు మాకు ఉత్సవ విగ్రహం అయితేనేమి
ప్రతిష్ట విగ్రహితమైన దాతల నుంచి మాకు చేరి ఉన్నది గణపతి. గణపతి స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహ దాతలు రెడీగా ఉన్నారు. 18 అంబరి కూడా దాత ఇచ్చి ఉన్నారు. తర్వాత ద్వయస్తంభానికి కూడా దాత ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఫ్లోరింగ్ ప్లస్ ల్యాబ్ గర్భగుల నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క ఉత్తర శబరిమల దేవాలయ నిర్మాణానికి సహాయం చేసిన దాతలకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డిడక్షన్ 80A ఇంకో నెంబర్ ఉంది. ఈ 2 నెంబర్ల కింద ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డిడక్షన్ లభిస్తుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దాతలు కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహాయం చేసి మీరు రిబేట్ పొంది ఈ దేవాలయ అభివృద్ధికి సహాయం చేసి అయ్యప్ప స్వామి ప్రేమాభిమానాలు ఆశీర్వాదాలు పొందుతారని మరీ మరీ మిమ్మల్ని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఓం స్వామి. మా స్వామి రాజాగురు స్వామి గారు ఆర్లగడ్డ తాలూకాకే సీనియర్ మోస్ట్ స్వామి. దాదాపు 45 సంవత్సరముల పైన మాల వేస్తూ ఇక్కడ భక్తులను పునీతులు చేస్తూ ఆర్లగడ్డ అయ్యప్ప స్వామి భక్తుల మన్ననలు పొందుతూ ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందున అయ్యప్ప సేవా సంఘం తరఫున మా వారికి మా అభినందన తెలియజేస్తున్నాం. ఓం స్వామి. కోటి బ్రహ్మాండ నాయకునే అన్నదాన ప్రభువే అయ్యప్పనే వంశర్యంగా వయ్యావే వంశన్ కోవిల్ అరిసే వంశ ప్రత్యులై బాలకునే వంశరి మేలు చేస్తావే వంశీ బాబర్ స్వామియే వంశ కన్యమూల మహాగణపతి భగవానియే వంశ నాగరాజావే వంశీ మాలికా బ్రద్లోకజయ మంచు మాతాయే వంశీ కర్ప స్వామియే వంశకారానందమూర్తియే వంశ కాశీవాసియే వంశరిద్వాతి వాసియే వంశీరంగపట్న వాసియే వంశ కరిపత్తూరు వాసియే వంశ విల్లాది వీరనే వంశీ వీరమణి కంటనే వంశీ ధర్మశాస్త్రవే వంశజ్ఞ ఘోష ప్రియరే వంశీ కాంతిమల వాసరే వంశీ పన్నంబల వాసరే వంశీ మందల శిశువే వంశీ మందల రాజకుమారునే వంశీ వాబడి తోలనే వంశీ మోహిని సుతనే వంశీ కన్కండ దైవమే వంశీ కలివ వరదనే వంశర్వలో నివాందన్వంతరమూర్తియే వంశీ మహిషి మద్దనే వంశీ పూర్ణ పుష్కలనాథనే వంశీ వన్పులి వాహననే వంశీ భక్త వత్సలనే వంశీ భూలోకనాథనే వంశ హిందు మలై వాసనే వంశ శబరి గిరీశనే వంశ ఇరుముడి ప్రియనే వంశ అభిషేక ప్రియనే వంశ వేద పొరులే వంశ నిత్య బ్రహ్మచారినే వంశ సర్వమంగళదాయకనే వంశ వీరాధి వీరనే వంశ ఓంకార పొరులే వంశ ఆనంద రూపనే వంశ భక్త చిత్తాది వాసనే వంశ ఆశ్రిత వత్సలనే వంశ భూతగణాధిపతియే వంశ శక్తి రూపనే వంశ శాంతమూర్తియే వంశ 18 అంబడి గతిపతియే వంశ కట్టాల వేషరామియే వంశ దుష్కుల రక్షకునే వంశ వేద ప్రియనే వం ఉత్తరా నక్షత్ర జాతకనే వంశ తపోధననే వంశంగల్ కుల దైవమే వం జగన్మోహననే వంశ మోహన్ రూపనే వంశ మాధవ సుతనే వంశ యజుకుల వీరనే వంశ మమలై వాసనే షణ్ముఖ సోదరునే వంశంకర సుతనే వంశత్రు సంహారినే వంశద్ఘనమూర్తియే వంశ పరాశక్తియే వంశ పరాత్పరనే వంశ పరం జ్యోతియే వంశ ఓమ ప్రియనే వంశ గణపతి సోదరునే వంశ ఉత్తమ పురుషనే వంశ విష్ణు సుతనే వంశ సకలకళా వల్లభనే వంశ లోక రక్షకునే వంశంతకునాకరనే వంశ అలంకార ప్రియనే వంశ కన్నిమారే గోపనే వంశ భువనేశ్వరినే వంశ మాతా పితా గురుదైవమే వంశ స్వామ్యాన్ పొంగావనమే వంశ అల్లా నదియే వంశ అల్లా మేడే వంశీ కలిత్రం కుండ్రేయప్ప ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి.